వెల్కమ్ టు సంతోష్ నెట్వర్క్. మనం చాలా వరకు వాట్సాప్లో మనకి మెసేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా కొంతమంది పెట్టి వెంటనే డిలీట్ చేస్తూ ఉంటారు కదా. ఆ డిలీట్ చేసిన మెసేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా కానీ మనం ఎలా చూడాలి అనే దాని గురించి ఈరోజు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషన్ పర్పస్లోనే యూజ్ చేసుకోండి తప్పించి మిస్యూజ్గా చేయమాకండి, ఓకేనా. దీనికోసం మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి, అది మన ప్లేస్టోర్లో అవైలబిలిటీగా ఉంటుంది. మనం ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ WAMR అని టైప్ చేయండి. చేసిన వెంటనే ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ అనేది పైన మీకు కనిపిస్తుంది సార్ లోగో, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫేసింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ చేసిన వీడియో అనేది నేను అన్ని అవుట్డోర్స్లోనే చూస్ చేస్తానండి, నాకు స్పెషల్గా రూమ్స్ అనేది ఏం లేదు. ఈ ఒక్క విషయంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంటర్ఫేస్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది కూడా చెప్పబోతున్నాను. మనకి ఏంటంటే స్టేటస్ కూడా చివరికి ఎలా వాళ్ళు డిలీట్ చేసినా కూడా అది కూడా కనిపిస్తుంది. ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తాను యాప్. ఇలా డిస్క్లైమర్ అడుగుతుంది. డిస్క్లైమర్ అయిన తర్వాత యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కూడా అందరూ హలో ఉంది కదా, దాన్ని కూడా కింద రైట్ సైడ్లో ఎరా మార్క్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఉంది కదా పైన, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ మీద టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఎరో బటన్ మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరో బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు రిమెంబర్ అడుగుతుంది, అది మళ్ళీ ఎరో మీద ప్రెస్ చేయండి. మీడియా కాంటాక్ట్ అని ఉంది కదా, దాన్ని కూడా ఎరో మార్క్ ప్రెస్ చేయండి. సెటప్ అని ఉంది చూసారా, సెటప్ మీద ఎనబుల్ ఉంది చూసారా, దాని మీద ప్రెస్ చేసి ఎలా కొట్టండి. నెక్స్ట్ కింద నోటిఫికేషన్ రీడర్ అని ఉంది చూసారా, అది కూడాను ఓకే. కింద WAMR ఉంది కదా, అది ఆన్ చేసుకోండి, అంటే ఎలా కొట్టాలి. ఇలా ఎలా కొట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ సెటప్ కూడా ఇక్కడ కింద రైట్ ఎరో మార్క్ ఉంది కదా, ఎరో మార్క్ ప్రెస్ చేసి ఏంటంటే వచ్చింది లిమిటేషన్ అనేది వచ్చింది కదా, దాన్ని కూడా ఓకే ఇచ్చేద్దాం. వచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా వాట్సాప్లోకి వెళ్ళి నేను ఒక మెసేజ్ కానీ ఫోటో కానీ సెండ్ చేస్తాను, సెండ్ చేసి డిలీట్ చేస్తాను. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మెసేజ్ పెట్టా కదా, తర్వాత ఫోటో కూడా సెండ్ చేస్తాను. ఇప్పుడు 3 పెట్టాను కదా, 3 పెట్టిన తర్వాత 3 సెకండ్ నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తా కదా. ఇప్పుడు డిలీట్ అని ఎక్కడ ఉంటుందంటే మనం ఇప్పుడు ఇందాక డౌన్లోడ్ చేస్తాం కదా అందులో ఉంటాయి, అది ఒకసారి వెళ్తున్నా చూపిస్తానండి. యాప్స్లోకి వెళ్ళి మధ్యలో ఉంటాయి అన్నమాట, చూసారా. ఇది ఆడియో క్లిప్, కింద ఫోటో అన్నమాట, ఓకేనా. స్టేటస్ కూడా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా అవతల వాళ్ళు ఏం పెట్టారనేది కూడా మనం ఈ యాప్లో చూసుకోవచ్చు, ఓకేనా. ఈ యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఒకసారి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైనా మీకు పెట్టిన తర్వాత డిలీట్ చేసిన తర్వాత ఇది మీకు చూడడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మిస్యూజ్గా మీరు ఉపయోగించమాకండి, పాజిటివ్లోనే ఉపయోగించండి, సరేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు వీడియోకి లైక్ చేసి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ యూజ్ అయినట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.